नमस्ते वेलकम टू बीएनआई न्यूज़ मुंदुगा हेडलाइंस चूद्दाम। राज्यांगानी तुंगलो तोक्कुतुन्ना केंद्र प्रभुत्वं राष्ट्र आईटी शाखा मंत्री केटीआर कांग्रेस पार्टी सीनियर नेता वी हनुमंतराव इंटिपै दाड़ी यूपी की चेंदिन व्यक्ति दाड़ी चेयडानिकी गल कारणमेमिटी रोड पक्कन कार वापी होमगार्ड को अभिनंदन तेलंगाना हाईकोर्ट सीजे सतीश चंद्र शर्म म्यूजियानी प्रारंभించిన प्रधानी मोदी 14 मंदी प्रधानुल चरित्र येसुक्रीस्तु सिलువపై ప్రాణాలను అర్పించిన రోజును గుడ్ ఫ్రైడే గా జరుపుకుంటారు। చాలా మంది తెలియని వారు గుడ్ ఫ్రైడే అంటే ఏదో పండకలా భావిస్తారు। ఇందుకు కారణం ఆ పదంలో గుడ్ అంటే శుభమని ఉండటమే। వాస్తవానికి గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ సిలువపై ప్రణంగా పెట్టడాని చెబుతారు। జీసస్ ను సిలువపై వ్రేలాడదీసిన రోజును పవిత్ర శుక్రవారం లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు। యేసు ప్రభువు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడే గా పిలుస్తారు। ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవుణ్ణి తలుచుకుంటారు।
నేడు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ రోజులాగే తన అధికారిక నివాసం నుంచి హైకోర్టుకు అబిట్స్ మీదుగా వెళ్తూ రోడ్డు పక్కన కారు వాపి బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్ అష్రఫ్ అలీని అభినందించారు. అష్రఫ్ అలీకి పుష్పగుచ్చం అందించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనను అభినందించడంతో అలీ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. న్యూఢిల్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన భారత ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ప్రధాని మోదీ మొదటి టికెట్ను కొని ఈ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ మ్యూజియంలో 14 మంది ప్రధానుల చరిత్ర ఉంటుంది. వాళ్ళు దేశాన్ని ఎలా నడిపారు లాంటి విషయాలు కూడా ఇందులో ఉంటాయి. ఇక భారత మొదటి ప్రధాని నెహ్రూ జీవితం, ఆయన దేశానికి చేసిన సేవలకు సంబంధించి ఓ డిస్ప్లేను కూడా ఉంచారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా నెహ్రూకు వచ్చిన బహుమతులను కూడా ఈ మ్యూజియంలో ఉంచారు. దేశ ప్రధాన వారి జీవితాలు, దేశం కోసం వారు పడ్డ శ్రమ ఇలా మొత్తం కూడా ఇందులో పొందుపరిచారు. ఈ మ్యూజియంలో రెండు బ్లాకులు ఉంటాయి. అందులో మొదటిది తీన్ మూర్తి భవన్, రెండో బ్లాక్ పూర్తిగా కొత్త బ్లాక్, 15,600 చదరపు మీటర్ల కంటే ఎక్కువేనని అధికారులు పేర్కొంటున్నారు. అభివృద్ధి చెందుతున్న భారత్ ను ప్రేరణగా తీసుకుని ఈ భవన నిర్మాణం ఉంటుందని తెలిపారు. అయితే ఇంతటి మ్యూజియం నిర్మించే సమయంలో ఒక చెట్టును కూడా నరికేయలేదని అధికారులు పేర్కొన్నారు. ఇక మ్యూజియానికి సంబంధించిన సమాచారం గాని, ఫోటోలు గాని, ఇతరత్ర సమాచారాన్ని కూడా జాగ్రత్తగా సేకరించారు. ప్రసార భారత, దూరదర్శన్, ఫిల్మ్ విభాగాలు, పార్లమెంట్ టీవీ, రక్షణ శాఖ, భారత్ మీడియాతో పాటు విదేశీ మీడియా సంస్థలు, విదేశీయ సమాచార ఏజెన్సీలతో పాటు వివిధ లైబ్రరీల నుంచి వీటిని సేకరించారు. भारत के लोकतंत्र की बड़ी विशेषता ये भी है कि समय के साथ इसमें निरंतर बदलाव आता रहा है. हर युग में, हर पीढ़ी में लोकतंत्र को और आधुनिक बनाने और अधिक सशक्त करने का निरंतर प्रयास हुआ है. समय के साथ जिस तरह कई बार समाज में कुछ कमियां घर कर जाती हैं, वैसे ही लोकतंत्र के सामने भी समय समय पर चुनौतियां आती रही हैं. इन कमियों को दूर करते रहना, खुद को परिष्कृत करते रहना भारतीय लोकतंत्र की खूबी है और इसमें हर किसी ने अपना योगदान दिया है. एकाध दो अफवाह छोड़ दें तो हमारे यहां लोकतंत्र को लोकतांत्रिक तरीके से मजबूत करने की गौरवशाली परंपरा रही है. इतिहास इसलिए हमारा भी ये दायित्व है कि अपने प्रयासों से हम लोकतंत्र को और ज्यादा मजबूत करते रहें. आज जो भी चुनौतियां हमारे लोकतंत्र के सामने हैं, समय के साथ जो भी कमियां घर कर गई हैं, उन्हें दूर करते हुए हम आगे बढ़े, ये लोकतंत्र की भी इससे हमसे अपेक्षा है और देश की भी हम सभी से अपेक्षा है. आज का यह ऐतिहासिक अवसर लोकतंत्र को सशक्त और समृद्ध करने के संकल्प को दोहराने का भी एक बेहतरीन अवसर है. हमारे भारत में विभिन्न विचारों, विभिन्न परंपराओं का समावेश होता रहा है
और हमारा लोकतंत्र हमें ये बात सिखाता है कि कोई एक विचार ही उत्तम हो ये जरूरी नहीं है। हम तो उस सभ्यता से पले बड़े हैं जिसमें कहा जाता है आनो भद्राः कृतवो यन्तु विश्वतः, यानी हर तरफ से नेक विचार हमारे पास आए। हमारा लोकतंत्र हमें प्रेरणा देता है नवीनता को स्वीकारने की, नए विचारों को स्वीकारने की। నంద్యాల సాయిబాబా నగర్లో హుసేన్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బండి ఆత్మకూరు మండలం వెంగల్రెడ్డిపేట నివాసి. గత కొద్ది రోజులుగా భార్యకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. గురువారం రాత్రి నంద్యాలలోని భార్య సోదరుడి ఇంటికి వచ్చి ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య భర్తల మనస్పర్ధలే కారణమా లేదా వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పనుకున్నాడు, సాయంత్రం నేను ఇంటికి వచ్చి పొంగనాలు తీసుకొచ్చి ఇచ్చినా, మూడు తిన్నాడు, అంగడికాడికి పోదాం అన్న అంటే లేదమ్మే నాకు నిద్ర వస్తుంది అన్నాడు. సరే అన్న అయితే వస్తాను నేను అనుక మేము అందరం షాపు మూసి ఇంటికి వచ్చినాం. వచ్చేసరికి ఇది లాక్ చేసినారు, అది లాక్ చేసినారు. సాయంత్రం వచ్చినాడు అంగడికాడికి పోదాం అన్న అంటే మేము ఆడ షాప్ ఉంది మాకు అని నేను నిద్ర వస్తుంది ఇక్కే నాకు నేను పనుకుంటా అన్నాడు. ఇంకా నేను అంగడి కడిపోయినా మేము ఇప్పుడు వచ్చినాం. వచ్చేసరికి ఈ డోర్ వాకిలేసినాడు, ఆ డోర్ వాకిలేసినాడు. ఇంకా దానికి తగిలించుకుని ఏం చెప్పలే మాకు చెప్పలే. తలుపు ఆ తలుపు వేసినాడు, బాత్రూమ్ తలుపు వేసుకున్నాడు. అంతే మేము పగలకొచ్చినాం. పగలగొట్టాను ఇంకా సారాలను తెలుసుకొని వచ్చినాడు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మానవత్వం లేదని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి శర్మిల అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తీరు ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్నలా ఉందని మండిపడ్డారు. బ్రతుకు దెరువుగా ఉన్న భూమిని లాక్కునే హక్కు కేసీఆర్ కు ఎక్కడిది అని ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలిస్తానన్న మాట కేసీఆర్ నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణను మరో ఆఫ్ఘనిస్తాన్ లా మార్చారని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయం ఒక శాపంగా మారిందని శర్మిల మండిపడ్డారు. ఒక 600 ఎకరాలు 1000 ఎకరాలని కాదన్నా, లక్షల్లో లక్షల్లో పోడు భూములకు పట్టాలు మేము ఇస్తాం. రాజశేఖర రెడ్డి గారు 3 లక్షలకు పైన ఇచ్చారు, మేము అంతకంటే ఎక్కువ ఇస్తాం. మహారాజు మేడం, మేడం రాజశేఖర గారు ఉన్నప్పుడు మాకు లోన్లు ఇచ్చాయి మేడం, ఏం రావట్లేదు. ఉన్న భూములు పుట్టుకుంటాడు, రైతు బంధు కూడా మేడం, మరి మరి రైతు బంధు కూడా పెద్ద పెద్ద పెద్దలోకి వస్తున్నాయి మేడం. చిన్న రైతుకు ఏం రావట్లేదు. సర్వే చేసారు 15 రోజులు వచ్చేసారు పట్టాలు వచ్చి మాకు వస్తే నీకే దేవుడు అని మేము నిలబెడతాం. అమ్మా ముందు ముందమ్మా ముందు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు ఆశీర్వదించాలి అన్న. ముందు మన పార్టీ గెలవాలి అన్న, మీ అందరూ ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పత్రాలు పట్టాలు ఎట్లా చల్లవో నేను చూస్తాను. మమ్మల్ని అన్న ఏ పత్రాలు ఏ పట్టాలు చిన్న ఆధారం అది పెట్టుకోండి అన్న, అవి పెట్టుకోండి. మొత్తం దొంగ ముండని పట్టంది వీరేసి మేడం, ఏం లేదు మేడం, మాకి చేతుల మీదనే బతుకుతున్నా మేడం, దేవుడు దగ్గర బతుకుతున్నా మేడం. ఇద్దరు పిల్లలు ఏం కూడా లేదు మేడం, నాకు ఇల్లు కూడా లేదు మేడం, చిన్న గుడిసెలు ఉండాలి మేడం. వెనకలేదు ముందు లేదు పిల్లలు కూడా చిన్నోళ్ళు ఇచ్చా, దేవుడు పెట్టి 10 రూపాయలు 5 రూపాయలు అమ్మా. ఇల్లు కూడా వస్తాయి తల్లి, మన ప్రభుత్వం రాని పేదవాళ్ళకి ఇల్లు వస్తాయి. ఇల్లు కూడా అమ్మా మహిళ పేరు మీదనే ఉంటది. నేను మాటిస్తున్నా అమ్మా, వస్తాయి తల్లి దానికి. నా పిల్లలు రాకపోవడానికి నా భర్త లేడు, ఎట్లా చచ్చిపోయి ఇప్పుడు 15 16 సంవత్సరాలు వస్తాయి తల్లి, వస్తాయి.
డౌట్ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తోక్కుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలను తమ ఆధీనంలో పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థుల మీదకు వేట కుక్కల మాదిరిగా ఉసుగొల్పుతున్న కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. భారతదేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల ఎవరికీ అగౌరవం లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఆయన రాసిన రాజ్యాంగం ఏ ఒక్క వర్గానిదో కాదు, అందరిదని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని డిసెంబర్ చివరి నాటికి ప్రతిష్ఠించబోతున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ వాదులందరూ హైదరాబాద్ వైపు చూసే రోజు త్వరలోనే రాబోతుందన్నారు. అంబేద్కర్ కలలు కన్న సమాజం తెలంగాణలో ఆవిష్కృతం కాబోతుందన్నారు. దళిత పారిశ్రామికవేత్తలకు అండగా నిలబడేందుకు టీమ్ ప్రైడ్ ప్రవేశపెట్టామని తెలిపారు. నిన్న పొద్దున హైదరాబాద్ లో గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, నేను, మరికొంతమంది శాసనసభ్యులు మిత్రులందరం కలిసి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్ బాబాసాహెబ్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడైతే హైదరాబాద్ నడిబొడ్డున హుసేన్ సాగర్ పక్కన పెట్టబోతా ఉన్నామో, ఏ విగ్రహాన్నైతే డిసెంబర్ నెలాఖరికి పూర్తి చేసి భారతదేశం మొత్తానికే ఒక స్ఫూర్తివంతమైన ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా రూపుదిద్దబోతా ఉన్నామో ఆ కార్యక్రమానికి పోయినాం. డిసెంబర్ లోపల అందిస్తాం. కొద్దిగా ఈ కరోనా వల్ల ఆలస్యమైందని చెప్పినారు అధికారులు. ఈ డిసెంబర్ లోపల మొత్తం తెలంగాణ వైపు, ప్రపంచమంతా, ప్రపంచంలో ఉండే అంబేద్కర్ వాదులంతా మన వైపు చూసి గర్వంగా చెప్పుకునే విధంగా, ఇగో ఇది మా అంబేద్కర్ గారు కలలుగన్న రాష్ట్రం, ఇది మా అంబేద్కర్ గారు కలలుగన్న సమాజం అనే విధంగా ఆయన మొత్తం పక్కనే ఉండే సచివాలయంలో ఉండే పాలకులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక 55 ఫీట్ల ప్లాట్ఫాము, ఆ పైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అంటే మొత్తం 180 అడుగుల ఎత్తులో అద్భుతంగా జరిగే ఆ కార్యక్రమానికి పోయినాం. అక్కడికి వెళ్ళి హైదరాబాద్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఆంటర్ప్రినర్స్, అంటే టీ ప్రైడ్ అంటే ఏంటంటే దళితుల్లో కూడా ఔత్సాహికులు, ఉత్సాహవంతులు, పరిశ్రమ పెట్టాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు అండగా నిలబడడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానంలో భాగంగా టీ ప్రైడ్ కార్యక్రమం కింద 200 కోట్ల రూపాయల రాయితీలను నిన్న 3000 మంది దళిత పారిశ్రామికవేత్తలకు హైదరాబాద్లో అందించి అక్కడి నుంచి ఈరోజు ఉదయం బయలుదేరి మల్లాపూర్లో తంగెళ్లపల్లి మండలం, తర్వాత లక్ష్మీపూర్లో, అంక్సాపూర్లో, సారంపల్లిలో 4 అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించి తంగెళ్లపల్లి మండల కేంద్రంలో అక్కడ సభ జరుగుతుంటే అక్కడ పాల్గొని ఇక్కడికి వచ్చే వరకు కొంత ఆలస్యమైంది, ఆలస్యానికి మన్నించాలని చెప్పి కూడా వేదిక మీద ఉన్న మిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. మరి వచ్చిన తర్వాత మిత్రులు అంకని బానుగారు మాట్లాడుతున్నారు. బానన్న మాట్లాడితే ఎట్లుంటుందంటే టీచర్ బడిల గంట కొట్టేదాకా ఎట్లయితే మాట్లాడతాడో అంబేద్కర్ గురించి చెప్పమంటే గంటన్నర చెప్తాడు, నాకు అనుభవం ఉంది. అందుకే ముందే రిక్వెస్ట్ చేసిన బానన్న, నాకు నీకు ఇద్దరికి ఎరికే అంబేద్కర్ గురించి కానీ కొద్దిగా తక్కువ చెప్పాను, నన్ను ఏమనకని చెప్పిన. అంటే ఆయన ఒకటే అన్నాడు, అన్నా రాజ్యాంగాన్ని రక్షించుకుందామన్నాడు. బానన్న, మేము కూడా మీతోనే ఉన్నాం, రాజ్యాంగాన్ని బరాబరు రక్షించుకోవాలన్న విషయంలో అందరం ఏకీభావంతోనే ఉన్నాం, అందులో ఎవరికి రెండో అభిప్రాయం లేదు. ఒక మాట మాత్రం ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పక తప్పదు. ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నేను మీ ముంగట మాట్లాడుతూ ఉన్నా. ఈ అవకాశం నాకు దొరికింది అంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేసీఆర్ గారి పోరాటం, ఆయన నేతృత్వంలో ఉన్న ప్రజల. కాకినాడ జిల్లా శంఖవరం గ్రామం అంబేద్కర్ విగ్రహం ఊరేగింపులో 2 సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలువురు గాయాలపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు, చాలా అవసరాలు మీద వెళ్ళాల్సిన వాళ్ళు, పురాభారం వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు. దయచేసి నడవండి, మాట్లాడదాం, దయచేసి నడవండి, మాట్లాడదాం. ఇంకా లిమిట్ కాదు ఇది, ఇంకా ఇక్కడితో ఇవాళతో ఫుల్ స్టాప్ ఇది, ఇది ఇవాళతో ఫుల్ స్టాప్ ఇది. అదే బాధ లేదు, ఇప్పుడు
श्रीकालहस्तीश्वर स्वामीवारी देवस्थानं नंदु ईरोजु नवग्रहमुललो पंचम ग्रहमैन श्री गुरुग्रहमु कुंभराशि नुंडि मीनराशि लोकि प्रवेशिंचु शुभ संदर्भमुगा दक्षिणादि मुखमुगा वेलसि उन्न श्री गुरु दक्षिणामूर्ति स्वामीवारिकि अष्टोत्तर शत शंखाभिषेकं मरियु विशेष पूजलु विशेष अभिषेकं विशेष नैवेद्यं दीपाराधन मंत्रपुष्पं निर्वहिंचारु अनंतरं पंचहारतुलु इच्चारु अशेष भक्तजनं पाल्गोनि स्वामीवारिकि दर्शनं चेसुकुन्नारु आलय कार्य निर्वाहणाधिकारी पेद्दिराजु मरियु वारी दंपतुलु बियपु आकाश रेड्डी बियपु पवित्र रेड्डी मरियु ट्रस्ट बोर्ड सभ्युलु आलय अधिकारुलु पाल्गोन्नारु कांग्रेस पार्टी सीनियर नेता वी हनुमंतराव इंटिपै दाड़ी की पाल्पड्ड व्यक्ति उत्तर प्रदेश को चेंदिन सिद्धार्थगा गुर्तिंचिन पोलीसुलु कोन्नि गंटल व्यवधिलोने अतडिनि अदुपुलोकि तीसुकुन्नारु यूपी की चेंदिन व्यक्ति वीहेच इंटिपै दाड़ी चेयडानिकि गल कारणमेमिटन्नदि अंतुचिक्कनि प्रश्नगा मारिंदि इदे विषयंपै पोलीसुलु निंदितुण्णि नुंचि विवरालु राबट्टे यत्नं चेस्तुन्नट्लुगा समाचारं आरु नेललुगा वीहेच इंटि पक्कने उंटुन्न सिद्धार्थ्नु अदुपुलोकि तीसुकुन्नारनु पोलीसुलु सीतम्म तल्लिपै अनुचित व्याख्यलु चेसिन व्यक्तिपै पोलीसुलु केसु नमोदु चेशारु श्रीरामनवमी पर्वदिनान हिंदू देवत अयिन सीतम्मपै श्रीनाथ चौधरी अने व्यक्ति अभ्यंतकर व्याख्यलु चेशारंटू सिनी नटी कराटे कल्याणि फिर्यादु चेशारु आमे फिर्यादुतो हैदराबाद सैबर क्राइम पोलीसुलु श्रीनाथ्पै समेटो केसु नमोदु चेशारु व्याख्यलु चेसिन व्यक्तिनि कठिनंगा शिक्षिंचालंटू कराटे कल्याणि डिमांड चेशारु కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే సైబర్ క్రైమ్ లో కానిస్టేబుల్ గారే ఆల్రెడీ దీనిపైన అంటే భారత్ చూడండి ఎంత పెయిన్ ఉందో మన మన వాళ్ళకి ఎంత పెయిన్ వచ్చింది వెంటనే వాళ్ళు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేసామమ్మా మీరు సాక్షులుగా ఉండండి ఒకడారి వేణుగోపాల్ గారిని అన్నని అందరిని మొత్తం అందరిని కూర్చోబెట్టి ఇప్పుడు మా స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు ఇది నన్ను తిట్టినందుకు గాని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో వాడిపైన నేను సీతమ్మ తల్లి గురించి నేను అడిగితే వాడు నన్ను అనుచితమైన మా అమ్మగారిని నన్ను తిట్టాడు దానికి నేను రెడీ చేసి ఇంకో కంప్లైంట్ కూడా అక్కడ ఇస్తున్నానండి వాడిని వదిలేదు లేదు ఇప్పటికే వాడి సర్వేకరణలో మీరు కంప్లైంట్ ఇచ్చారా ఇచ్చామండి ఇచ్చాం లొకేషన్ ట్రేసింగ్ లో పెట్టారు లొకేషన్ ఇక్కడెక్కడ చూపిస్తుంది వాడు బాంబే అంటున్నాడు ఢిల్లీ అంటున్నాడు ఏదంతో అయితే అమెరికాలో ఉన్నానని చెప్పాడు
వాడిని శిక్షించాలండి, వాడికి కఠినమైన శిక్ష పడాలి. వాడు సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్తున్నాడు, నాకు తెలుసు అని చెప్తున్నాడు. నాతోనే కూర్చోబెట్టి లొకేషన్ గురించి మాట్లాడదామని ట్రై చేసినా సరే వాడు చాలా వెరైటీగా మాట్లాడుతున్నాడు. వాడిని శిక్షించాలి. శిక్షిస్తే ఇంకొకటి మళ్ళీ ఇలాంటి మాట్లాడకూడదు. మళ్ళీ సీతమ్మ పేరు ఎవడెత్తడానికి భయపడాలి, అలాంటి శిక్ష పడాలి. అంతేకాకుండా ఈ శిక్ష అందరికీ మ్యాక్సిమం రీచ్ అయ్యే విధంగా జనాల్లో మేము పోస్ట్ చేస్తాం, మేము తీసుకెళ్తాం. వాడికి శిక్ష పడాలి. వాడికి అనిపిస్తే నేనే కొడతా, ఫస్ట్ నేనే కొడతా వాడిని డైరెక్ట్గా. నాకు నా మీద కేసు అయినా నేను భయపడను. కానీ సీతమ్మ తల్లి అంతర్గతంగా చాలామంది వాళ్ళతో మాట్లాడుతూ కుట్రలు చేస్తూ వాళ్ళని ఎలాగోలాగా సేవ్ చేయాలని కూడా కొంతమంది చూస్తున్నారు అనేది మాకు అర్థమవుతుంది. నిరుపేదలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మండిపడ్డారు. ధరలను పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నేతలు తిరుపతిలో ఆందోళన నిర్వహించారు. తిరుపతి బస్ డిపో ముందు కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంగా ఈ ఆర్టీసీ పైన, కరెంట్ ఛార్జీల పైన ఆయన పాడిన దీర్ఘం ఒకటి ఉంది. కర్ణాటక సంగీతం ఎట్లా ఉందో ఆ విధంగానే బాధుడే బాధుడు అని చెప్పేసి అన్ని కర్ణాటక సంగీతాన్ని మితిమైన పద్ధతుల్లో ఆయన మాట్లాడాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన హామీలు మొత్తం వెనకే పోతూ ఉన్నాయి. ఇప్పుడు ఎంత బాధుడు, దాదాపుగా 150% ప్రజలపైన ఆర్టీసీ ఛార్జీల పన్ను భారం మోపాడు. ఎంత పెంచాల్సిన అవసరం ఉందా? ఇంకా భవిష్యత్తు మళ్ళీ పెంచుతూ ఉంటున్నాడు. అదేమిటో ఒకటి చెప్పచ్చు, ఈ పెట్రోల్ డీజిల్ రేటు పెరిగాయి కాబట్టి మేము కూడా పెంచుతామని చెప్పేసరికి పెట్రోల్ డీజిల్ రేటు ఎవరు పెంచారు? కేంద్ర ప్రభుత్వం పెంచింది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెంచింది? అంతర్జాతీయ స్థాయి నుంచి వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ ధర మాత్రం తగ్గుతూ ఉంటే ఇంకా అది ధరలు తగ్గించాల్సింది. పోయి సోవియట్ రష్యా అయితే మేము రూపాయల రేటుకి ఇస్తాం డబ్బులు, మేము డీజిల్ అంటా ఉన్నారు. సమ తక్కువ రేటుకి సోవియట్ రష్యా ఇస్తూ ఉంది, మరి ఎందుకు పెంచుతున్నారు? మీరు పెంచడానికి కారణం ఏంటంటే అదానికి అంబానీకి లాభాలు చేకూర్చడానికే ధరలు పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం. ఉదాహరణకి మొత్తం పోర్టులు మొత్తం అదానిపరం అయిపోయింది. విదేశాల నుంచి వచ్చేటువంటి బొగ్గు మొత్తం అదానిదే. అదాని ఆ బొగ్గును తీసుకొచ్చి థర్మల్ ప్లాంట్కి ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా సోలార్ మందుకొని అన్నీ కూడా అదానికి అప్పగించారు. ఇవన్నీ కూడా మళ్ళీ అదానికి లాభాలు పోతాయి. కేవలం అదానికి అంబానీకి లాభాలు చేకూర్చే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ ఉంటే దాంతోపాటు చదువునమ్మా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు పెంచారు లేదో ఆయన కాళ్ళతో చెప్తే చేతితో చేసే పద్ధతులు ఇక్కడ మనం పెంచేస్తున్నాడు. ఎందుకు వ్యతిరేకించకూడదు? ఇది తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఉంది కదా, ఇంకా తగ్గిస్తూ ఉంది కదా, మీరు ఎందుకు పెంచుతూ ఉన్నారు? ఒకవైపు మీరు విమర్శించిన వాళ్ళు ఇప్పుడు మళ్ళా పెంచుతూ ఉన్నారు. ఈ పెంచడం అనేది కేవలం ఈ ఈయన కూడా అదానీ అంబానీ శిష్యుడు తప్ప ఇంకోటి కార్యం కాదు. అందుకనే ఈడ గంగవరం పోర్టు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు వదిలేసుకొని వాళ్ళకి పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. విశాఖపట్నం అమ్మేస్తున్నారు, పోర్టు మొత్తం అమ్మేస్తున్నారు. చివరికి మారుమూల ఉన్న కార్యకర్తలు పోర్టు కూడా ఆదాయం కోసం అయిపోయింది. ఈ పద్ధతుల్లో చేస్తున్న దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి తోడ్పడి చేస్తున్నాడు కాబట్టి ఇది బాధ్యత. మనం ఏమన్నాం, జిఎస్టీ బదిలీ చేస్తామని అంటున్నాం. అయినా ఉన్నాడు మోడీ గారు, మేము ఏక పన్ను ఏక ఓటు ఏక పత్తి ఏక బాణం అని చెప్పాడు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఇంటిపై దాడి, యూపీకి చెందిన వ్యక్తి దాడి చేయడానికి గల కారణమేమిటి? రోడ్డు పక్కన కారు ఆపి హోంగార్డ్ కు అభినందన, తెలంగాణ హైకోర్టు సీజే సతీష్ చంద్ర శర్మ. మ్యూజియాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ, 14 మంది ప్రధానుల చరిత్ర. ఇది రోజు బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి బిఎన్ 9 న్యూస్. మా లక్ష్యం ప్రజాపక్షం.